వర్షం పడుతూ ఉంటే వేడి వేడి పూరి పూరితో మన బంగాళదుంప కర్రీ చేసుకుంటే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఒక గ్లాస్ మజ్జిగ చాలా చాలా బాగుంటుందండి. రెండే పూరీలు తింటాం కానీ మంచిగా చూసారా పట్టుకుంటే ఎలా ఊడిపోయేలా ఉందో పూరి, అంత మెత్తగా ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, నా ఛానల్లో ఉంది, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈరోజు మాత్రం ఆ పూరితోని ఈ బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. నాన్ వెజ్ తినేటప్పుడు అయితే మాత్రం చికెన్ కర్రీ చేసుకుంటాము, ఇప్పుడు నాన్ వెజ్ తినలేని టైం కాబట్టి పొటాటో కర్రీ చేశాను. ఇది మా వైజాగ్ సైడ్ అంతా ఇలానే చేస్తారు. పొటాటో కర్రీ అంటే మాత్రం ఆనియన్స్ ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ ఒక కళాయి తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను, కానీ చాలా మంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు ఈ కర్రీకి, ఆయిల్ బాగా టేస్ట్ వస్తుందని. నేను కొంచెం 3 టేబుల్ స్పూన్లు మాత్రం వేసుకున్నాను. అందులో పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేయండి, ఒక ఫుల్ స్పూన్ వరకును, ఎందుకంటే ఆ శనగపప్పు టేస్ట్ ఉంటుంది అందు గురించి అని. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఏమొచ్చి మినపప్పు వేయండి. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి కరివేపాకు గుప్పుడంత వేయండి. ఇందులో కారం అనేది యాడ్ చేయండి ఈ కర్రీలోని. పచ్చిమిర్చి కారంతో మీరు ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని మిరపకాయలు కూడా సన్నగా చక్రాలగా చిన్న ముక్కలుగా తురుము పెట్టుకోండి. అల్లం మాత్రం 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని పొడవుగా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని వేయండి. అవి తినేటప్పుడు పట్టికిన తగిలి చాలా టేస్ట్ ఉంటాయి. ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేసి వేయించండి. అవి పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి, వైట్ కలర్లోకి వేగిపోతే మనకు తిన్నా సరే కారం అనిపించదు. సో అలా వేగిన తర్వాత ఉల్లిపాయలు నేను ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను, బంగాళదుంపలు ఎన్ని తీసుకున్నాను ఉల్లిపాయలు అన్నీ తీసుకుంటాము, కాకపోతే కొంచెం తక్కువ తీసుకుంటాను అనమాట. ఇవి నేను 3 ఉల్లిపాయలు, నేను చిన్న సైజ్ బంగాళదుంపలు 4 వేసుకున్నాను. ఇవి మరీ సన్నగా తురుమక్కర్లేదు, కొంచెం లావు ఉంటేనే బాగుంటాయి. దీంట్లో కొంచెం ఒకసారి కలిపిన తర్వాత మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఈ వేయించేటప్పుడే మీ దగ్గర మటర్ ఉంటే అదేనండి, గ్రీన్ పీస్ పచ్చి మటర్ అంటే నేను ఒలిచినవి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోని, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఒకసారి తెప్పించుకొని ఓపెన్ చేసి ఒక టిన్లో వేసి పెట్టేసుకుంటాను. అవి ఎప్పుడన్నా కావాలనుకుంటే ఫ్రోజన్ కొనుక్కుంటా ఇవి వాడుకుంటూ ఉంటాను అనమాట. సో ఆనియన్స్ వేసేటప్పుడే ఇవన్నీ వేసేసేయండి, నేను మర్చిపోయాను అందుకే నెక్స్ట్ తర్వాత వేసాను. పసుపు కూడా వేసుకోవాలి, పసుపు చాలా తక్కువగా వేసుకోండి, కలర్ ఎక్కువ వచ్చినా బాగోదు, అది వేరే బొంబాయి చట్నీలా వచ్చేస్తుంది. సో కొద్ది పసుపు వేసుకొని మటర్ వేయించుకున్న తర్వాత మనకి సరిపడే కూర ఎంత కావాలో సరిపడా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఇది సరిపోతుంది అనిపించింది, నాకు 2 ముగ్గురు వరకు వస్తుంది కర్రీ, 3 ముగ్గురికి వస్తుంది చాలు. సో ఇది వాటర్ వేసుకొని పొటాటో ముందుగా ఉడికించి పెట్టుకున్నాను, చిన్న సైజ్ పొటాటోలు అండి. 3 పొటాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఒకటి మాత్రం మ్యాష్ చేసుకోవాలి, ఇది టేస్ట్ అనమాట ఈ కర్రీకి. లేదా 2 పొటాటోస్ అన్నా మీరు మ్యాష్ చేసుకోండి. తినేటప్పుడు మాత్రం పొటాటో కొంచెం తక్కువ తగిలితేనే బాగుంటుంది, ఆనియన్స్ మాత్రం తగలాలి, అవి కొంచెం క్రంచీగా మెత్తగా ఉంటే బాగుంటాయి. సో అందుకే ఎక్కువ వేగనివ్వలేదు నేను. ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈలోపు 1 టేబుల్ స్పూన్ శనగపిండి సరిపోతుంది మాకు, నాకు ఎందుకంటే నేను తీసుకునే క్వాంటిటీ బట్టి 1 చిన్న స్పూన్ చాలన్నమాట. దీంట్లో వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు ఇది ఉడుకుతుంటుంది కదండి, ఉడికి బబుల్స్ వచ్చి మటర్ ఎప్పుడైతే ఉడికిపోయిందో ఆ గ్రీన్ పీస్ అనేది ఉడికిన తర్వాత ఈ చెన్నపిండి అనేది యాడ్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా వేసామనుకోండి ముద్ద కట్టేస్తుంది. సో ఈ చెన్నపిండిని అలా వాటర్తో కొద్ది కొద్ది వేసుకుంటూ ఒక పక్క తిప్పుతూ ఒక పక్క వేసుకోవాలండి. అలా తిప్పుతుంటేనే మీకు ఉండకట్టదు. ఇది చాలా మంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఇప్పుడు బయట షాప్స్ లో గట్రా అయితే మాత్రం ఇక్కడ వైజాగ్ సైడ్ అయితే వాటర్ అది ఎక్కువ వేసేస్తారు, ఆనియన్ పొటాటో అక్కడక్కడ కనిపించేలా పెడతారు. మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి శనగపిండి తక్కువ వేసుకుంటున్నాము, పొటాటో ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం. దీంట్లోనే మీరు కావాలనుకుంటే క్యారెట్ కూడా చిన్న ముక్కలు తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇలా ఇదంతా శనగపిండి అంతా కొత్త కొత్తలాడుతూ ఉడకాలండి. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి, ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి, చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా కలిపి మొత్తం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే స్మెల్ అనేది ఆ కర్రీకి మొత్తం పడుతుంది అనమాట. చూసారు కదా కర్రీ ఎంత ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు పూరి వేసుకున్నాను చూడండి, పూరి ఎంత ప్లఫీగా ఎంత పొంగుతూ వస్తుందో. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి పూరి వేసిన తర్వాత ఆయిల్తో గరిటతో మీరు అదుముతూ ఉండాలి, ఎందుకంటే కింద నూనె పూరి పైకి తగులుతుంది అనమాట, తగిలి పూరి ఉబ్బుంది చూసారు కదా. ఇలాగే మళ్ళీ తట్టాలి, ఇలా పూరిని తడుతూ ఉంటే మీకు చక్కగా వేగుతుంది, ఈవెన్గా వేగుతుంది, ప్లస్ తొందరగా పొంగుతుంది అనమాట. ఇలా వేయించుకోండి. మీకు పూరి పూర్తి వివరాలు కావాలంటే నా వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ పూరితో ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. అన్ని సింపులేనండి, మనం చేసే పద్ధతిలో చిన్న మార్పు చేసుకుంటే చాలా రుచిగా చేసుకోవచ్చు వంట అనేది. ఈ మీరు డౌట్ ఉంటుందని మళ్ళీ ఇంకో పూరి కూడా వేసి చూపిస్తున్నాను. చూసారు కదా అలా నొక్కాలన్నమాట, జస్ట్ నొక్కాలి, మరీ గట్టి నొక్కకూడదు. అలా నొక్కుతూ ఉంటే పూరి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. సో 1 నిమిషం ఉంటే మీకు వేగిపోతుంది, ఎక్కువసేపు పూరి కూడా వేగడం అవసరం పని లేదు, వైట్ కలర్లోని కూడా ఉన్నా ఉడికిపోతుందండి పూరి మాత్రం.
చూస్తారు కదా ఎంత ఉబ్బిందో మనకు పూరి, ఎంత రుచిగా ఉండే పూరి. ఈ పూరి కర్రీ వర్షంలో చేసుకొని మీరు ఆనందిస్తారని నేను చేసి చూపిస్తున్నాను అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ లో పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వేరే వాళ్ళకి కావాలంటే షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూస్తారని నేను అనుకుంటున్నాను. నా వంటలో ఏదన్నా మిస్టేక్ ఉన్నా, మీకు ఏదైనా చెప్పాలనిపించినా నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ మీరు కూడా చేసుకొని తినండి. థ్యాంక్ యూ.